నమస్కారం అండి. నా పేరు సుధా బండే. నేను లిటిల్డా కార్కాన్ సానస్ నుంచి వచ్చాను. నేను బాలబడిలో టీచర్, పిల్లలకి బోధిస్తాను. 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలు. మొదటగా ఈ మనబడి మొదలుపెట్టేటప్పుడు నాకు ఈ ప్రోగ్రాం గురించి ఏమీ అవగాహన లేదు. కానీ తర్వాత ఈ పాఠ్య ప్రణాళికలు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఈ మధ్య నన్ను ఒక విదేశీయులు కూడా వచ్చి వాళ్ళ పిల్లలకి నేర్పించమని అడిగారు. విదేశీలే వాళ్ళు ఇంత బాగా చూపిస్తున్నప్పుడు మన పిల్లలకి మనం కూడా తెలుగు నేర్పిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గీతా మండవ. నేను మనబడి ఈస్ట్ ప్లేనోలో ప్రవేశం ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. నాకు మనబడిలో బాగా నచ్చింది ఏంటంటే పాఠ్య ప్రణాళికలు ఎంతవరకు నేర్చుకోవచ్చో, ఆ ఏజ్కి ఎంత ఆ వయసుకి ఎంతవరకు నేర్చుకోవచ్చో అంతవరకు చక్కగా కరికులం అది బాగుంది. ఇంకొకటి ఏంటంటే వేసవి వికాసం అనేది వేసవి సెలవుల టైంలో మన పిల్లలకి బాగా ఉపయోగం. ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలి అంటే కల్చరల్ ఐడెంటిటీ కోసం మన మనబడిలో చేరితే బాగుంటుంది. కృషి, ఆసక్తి, పట్టుదల ఉండాలి మన భాష నేర్చుకోవాలని. ముందు మనబడిలో చేర్పించే ముందు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం. మనబడికి పంపించడమే కాదు, వాళ్ళ కృషి, పట్టుదల, పిల్లలకి ఆసక్తి ఉండాలి, పట్టుదల ఇవన్నీ ఉండాలి. మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేది మనబడి యొక్క మెయిన్ ఇది, మెయిన్ ఐడియా. ఇంకా తెలుగు మాట్లాడ అనేది చాలా మనకి చాలా ఉపయోగం. ఎందుకంటే కొంతమందికి స్టేజ్ ఫియర్ అలాంటివి కూడా పోతాయి. అదీను తెలుగు బాగా మాట్లాడటం ఇవన్నీ వస్తాయి. అందరి ముందు మాట్లాడటం వాటి గురించి. ఇంకా పరీక్షలు మనకి అవసరం. ఎందుకంటే మనం ఎంతవరకు నేర్చుకున్నాము అనేది తెలియటానికి, ఇంకా ఏమి నేర్చుకోవాలి, ఎక్కడ ఉన్నామనేది తెలియటానికి పరీక్షలు చాలా అవసరం. చివరిగా ఏం చెప్తున్నానంటే, మీ పిల్లల్ని తెలుగు మాట్లాడ ఇటువంటి ప్రోగ్రామ్స్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయండి. అది చాలా ఉపయోగం మనకి. ఎలా ఉపయోగం అంటే, తెలుగు అందరి ముందులా మాట్లాడగలగటం అనేది అది చాలా ఇంపార్టెంట్. తెలుగు భాష గురించి అంటే మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఎలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. సో అది చాలా ఉపయోగం మనకి. నమస్కారం. నమస్కారం. నా పేరు శైలజ. నేను మనబడిలో గురువుని. మా పిల్లలిద్దరూ కూడా మనబడిలోని విద్యార్థులే. నేను మొదట మనబడి గురించి విన్నప్పుడు అనుకున్నాను, వేరే దానికి బడి అవసరమా, నాకు తెలుగు వచ్చు కదా, మా అబ్బాయికి నేనే నేర్పించుకోగలను అని. 3 ఏళ్ళు పట్టింది అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు నేర్పించడానికి. ఇంతలోపు మా అమ్మాయి కూడా పుట్టేసరికి ఇంకా సమయం లేక అప్పుడు మనబడిలో చేర్పించాను. అప్పుడు నాకు ఆ తేడా తెలిసింది. మా అబ్బాయి నాకు 3 ఏళ్లలో నేను అక్షరాలు నేర్పించగలిగిన దాన్ని నెక్స్ట్ 2 ఏళ్లలోని, అది స్నేహితుల ప్రభావం అనండి, మిగతా వాళ్ళతో కలిపి నేర్చుకోవడం అనండి, మనబడి ప్రణాళిక అనండి, అన్నీ కలిపి చాలా తొందరగా నేర్చుకోగలిగాడు. మా అమ్మాయి ఇప్పుడు ప్రవేశంలో ఉంది, తను అప్పుడే తెలుగు మాట్లాడటం నేర్చుకుంటోంది. సో చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, ఎందుకు నేను నేర్పించగలను కదా, మేము ఎందుకు తెలుగు బడిలో చేర్పించాలి అని. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనబడి ప్రణాళిక వాళ్ళు చేసే విధానం స్నేహితులందరితోనే కలిసి నేర్చుకోవటంలోని వాళ్ళు నేర్చుకునేది మనం చెప్పిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో చాలా అవసరం వాళ్ళకి, అది పిల్లలకి ఇంటరాక్షన్ అది. సో తప్పకుండా రిజిస్టర్ చేయండి మనబడిలోని.
you'll definitely like it. Namaskaram. అందమైన తెలుగును నేర్చుకుందాం, అనుబంధాలను పెంచుకుందాం. మీ పిల్లలను సిలికాన్ ఆంధ్ర మనబడిలో చేర్పించండి.